పొడిమాస్ నేను చెన్నైలో పని చేసేటప్పుడు నేర్చుకున్నాను. అయితే ఇందులో పచ్చి కొబ్బరి వాడతారు, కానీ నేను దీన్ని స్లైట్‌గా మార్చి మనం ఎండు కొబ్బరినే గ్రేట్ చేసి నేను వాడుతున్నాను. సో ఈ డిష్ చేయడానికి మనం ఫస్ట్ దీంట్లో నూనె, ఈ పొడిమాస్ అనేది కొబ్బరి సువాసనతో కలిగిన డిష్. ఇందులో కరివేపాకు మిరియాలు కూడా వేస్తాం. అంతేకాకుండా దీంట్లో ఆ తాలింపు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. చూడండి, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకప్పుడు కొబ్బరి నూనె మంచిది కాదనేవాళ్ళు. ఇప్పుడు యావత్ ప్రపంచంలో కొబ్బరి నూనెలో ఉన్న ఆ గొప్పతనాన్ని గ్రహిస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నూనె తినే వాళ్ళకి ఆ కార్డియాక్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ అలాంటివి ఉండవు. సో ఇందులో మనం తాలింపుతోటే స్టార్ట్ చేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం కొంచెం జీలకర్ర, మినపగుండ్లు. ఎందుకు మంట తగ్గించానంటే ఈ మినపగుండ్లు ఇవి కొంచెం కూడా మాడినా బాగోదు. కొంచెం మనకి ఆ పర్ఫెక్ట్ టేస్ట్ కరకరలాడుతూ రావాలి. ఇంకొకటి ఇందులో జీడిపప్పు. మనకి జీడిపప్పు వేసిన తర్వాత స్లోగా ఈ నూనెలో జీడిపప్పు అలాగే చిప్స్ ఇలాంటివి కొబ్బరి నూనెలో ఫ్రై చేసినవి ఎంతో టేస్ట్ అందజేస్తాయి. ఈ తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కరివేపాకు ఇలా వేయించుకోండి. తర్వాత మనం కొబ్బరి లాస్ట్లో వేసేది. ఇలా ఎండు కొబ్బరి చేసినప్పుడు ఈ నూనెలోనే ఇలా వేసేయండి. ఆహా, కొబ్బరి నూనె, మన జీడిపప్పు, తాలింపు గింజలు, తర్వాత ఇందులో జీడిపప్పుతో పాటు ఆ ఎండు కొబ్బరి కూడా వేసి లైట్గా ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు కూరగాయలు. సన్నగా కట్ చేసిన క్యారెట్, అలాగే ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు. చూడండి, అన్నీ ఈ కూరగాయలు ఇవన్నీ ఇందులో వేసి స్లోగా కుక్ చేసుకోవడం. ఎందుకంటే నేను చేస్తుంది ఒక కూర కాదు, ఇది సలాడ్కి ఆల్టర్నేటివ్. వేరే దేశాలకు వెళ్తే వాళ్ళు ప్రతిరోజు మీల్ తినే ముందు సలాడ్ని ఎక్కువగా తింటారు. సలాడ్ ఏంటి, ఆకులు అవన్నీ కడుపుకి చక్కగా నిండుతనాన్ని ఇస్తుంది. కానీ మనకి మనం కుక్ చేసినవి ఎక్కువగా ఇష్టపడతాం. సో ఈరోజు ఆ కూరగాయల్ని వాటన్నిటి కలిపి కుక్డ్ సలాడ్ లాగా నేను చేస్తున్నాను. దీంతోపాటు మనకి ఏం అక్కర్లేదు. ఇది లైట్గా ఇలా వేయించి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఈ కూరగాయలు స్లోగా కుక్ అవనిద్దాం. ఈ లోపల మనం అరటికాయ, మనకి పూర్తి సంవత్సరం పొడుగునా దొరికే ఈ అరటికాయని ఉడికించి పెట్టుకున్నాను అంటే మనం చాలా సింపుల్గా కుక్కర్లో మనం పెట్టేసి ఒక విజిల్ వస్తే చాలు కుక్ అవుతుంది. కానీ ఈ అరటికాయని మనం కుక్ చేసిన వెంటనే నీళ్ళల్లో నుంచి తీసేయాలి. ఆహా, చూడండి, ఈ కూరగాయలన్నీ టాస్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసిన వెంటనే మనం దాంట్లో నుంచి తీసేయాలి, లేకపోతే నీళ్లు పీల్చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ అరటికాయ దీనిపైన తొక్క తీసేద్దాం. తొక్క తీసిన తర్వాత ఈ అరటికాయని చక్కగా మనం కట్ చేసుకుందాం. పొడిమాస్ అంటే దీన్ని పొడి పొడిగా చేసి వేయడం. ఇది బంగాళదుంపతో చేసుకోవచ్చు, ఇలాంటి కూరలతో చేసుకోవచ్చు. అయితే మీకు ఆ పొడి పొడిగా నేను చేత్తో చూపిస్తే కొంచెం కొంతమందికి ఎలా చేశారా అనుకుంటారు. అందుకని చెప్పేసి ఇలా లైట్గా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా పొడి పొడిలా చేసి మనం వేయించుకుంటున్న దీంట్లో వేసి దీన్ని టాస్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఆ ఫ్లేవర్స్ మనం వేసినవన్నీ చక్కగా రావడం కోసం కొంచెం నీళ్లు తీసుకొని లైట్గా, అంటే మేము ఇలా జల్లేస్తాము, ఇలా నీళ్లు జల్లి మళ్ళీ దాన్ని ఇలా టాస్ చేసుకోండి. అన్ని ఫ్లేవర్స్, రుచి. ఈ పొడిమాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక మంచి సువాసన అందచేద్దాం, అది మిరియాలతోటి. దీనికోసం మనం మిరియాలు వేసుకొని ఇలా దంచి ఆ మిరియాలని కూడా ఇలా చేసుకొని దీనిపైన ఈ పొడిమాసులో వేద్దాం. అలాగే కొత్తిమీర, వేసి కావాలంటే కొంచెం నిమ్మకాయ మనం వేసి టాస్ చేసుకోవచ్చు. దీన్ని లైట్గా ఇలా టాస్ చేసేసి స్టవ్ కట్టేద్దాం, వేడి వేడిగా వడ్డించేసుకోవడం. చాలా సింపుల్, ఎంతో ఈజీగా మనం ఉడకబెట్టుకున్న అరటికాయతోటి ఈ పొడిమాస్ తయారు చేసుకున్నాం. మనం చెప్పాను కదా ఇది కూర రూపంలో కాదు, ఒక సలాడ్ రూపంలో మనం వడ్డించుకుందాం. దీన్ని వడ్డించుకొని సలాడ్ లాగా తినేసేయచ్చు. దీంతోపాటు మీరు కావాలంటే కొంచెం పెరుగు కానీ చట్నీ కానీ ఏదైనా పక్కన ఉంటే వడ్డించుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మనం చేసుకున్నది కుక్డ్ సలాడ్, కానీ పచ్చిది కూడా మనం తినాలి. యాక్చువల్గా మన భారతీయ సంస్కృతిలో కూడా కుక్ చేయకుండా తినే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ఇలా వెజిటేరియన్స్ తింటూ చాలా ఐటమ్స్ ఈ సలాడ్ రూపంలో తింటూ ఉంటారు. కాకపోతే మనకి లెట్యూస్ ఇవన్నీ మన ప్రాంతం కాదు. మనకి ఈరోజు మనం ఒక ఫ్రూట్ సలాడ్ లాగా చేసుకుందాం. పచ్చి జాంకాయతో కూడా మనం సలాడ్లా చేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, సగం జాంకాయతోటే నేను ఇలా చేస్తాను. అయితే మనకి తినేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, చిన్నగా జాంకాయని కట్ చేసాను. ఇంకొకటి పప్పాయ. అయితే పప్పాయ మనకి మరీ బాగా పండింది కాదు, కొంచెం బయట గట్టిగా ఉండాలి కానీ లోపల మంచి కలర్ రావాలి. అలాంటి పప్పాయ తీసుకొని మనం ఎప్పుడన్నా పప్పాయల సీడ్లెస్ ఎక్కువగా చాలామంది కొంటూ ఉంటారు. గింజలు వస్తే ఏదో బాధపడిపోతుంటారు. నా గింజలు పప్పాయలలో ఉంటే చాలా సంతోషపడతాను, ఎందుకంటే బోల్డ్ అన్ని మళ్ళీ పప్పాయ మొక్కలు పెట్టుకోవచ్చు. మా తోటలో ఎక్కడికి వెళ్ళినా ఈ పప్పాయ మొక్కలు బోల్డ్ ఉంటాయి. సో ఇందులో గింజల్ని మనము తీసేద్దాం. ఈ పప్పాయ చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. కట్ చేసి దాని స్కిన్ ఈ విధంగా తీసేసి ఈ పప్పాయ ముక్కల్ని కూడా మనం కట్ చేసుకొని ఈ సలాడ్లో వేసుకుందాం. జాంకాయ కొంచెం చిన్నగా ఉంది, ఇది కొంచెం మీడియం సైజులో. ఇదే విధంగా మిగతా పప్పాయ కూడా మనం కోసేసి ఈ సలాడ్లో వాడుకుందాం. పప్పాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మా ఇంట్లో మా నాన్నగారు అయితే రోజు పప్పాయ పెట్టినా ఇష్టంగా తింటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరికన్నా కొంచెం మలబద్ధకం అట్లా ఉన్న వాళ్ళకైతే పప్పాయ కంపల్సరీ తినాలి. ఎందుకంటే మీకు ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎన్ని మీరు తిన్నా పప్పాయ వాటన్నిటికంటే బాగా చక్కగా పనిచేస్తుంది. పప్పాయ రెడీ. ఇందులో మనం టేస్టీగా చేయడం కోసం మన ఈ సలాడ్ని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తాకుతూ కొంచెం నిమ్మకాయ రసం లైట్గా, అయితే కొంచెం అంతా తేనె. మనకు ఆల్రెడీ ఫ్రూట్లో కొంచెం తీయదనం ఉంటుంది, కానీ తేనె మనం లైట్గా వేసుకున్నాం అనుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం ఘాటుకి నేను కొంచెం మస్టర్డ్ సాస్ లైట్గా వేస్తున్నాను. అలాగే దీంతోపాటు కొంచెం రవ్వంత ఉప్పు ఎక్కువ వేయకండి, లైట్గా ఉప్పు వేయండి, అంతే. మనం చేసుకున్న ఈ ఫ్రూట్ సలాడ్ని కూడా రెడీ చేసుకోండి. ఆ మస్టర్డ్ వల్ల భలే మంచి సువాసన వచ్చేస్తుంది. చాలా కొంచెం వేయాలి సుమా, మరీ ఎక్కువ వేయకండి. చూడండి ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పొడిమాస్, అంటే మనకి కూరలాగా మనం చేసుకున్న ఈ సలాడ్. ఇందులో ఏం వాడాం? ఇందులో కూడా ఫలాన్నే వాడాం, ఫ్రూట్. కాకపోతే మన ఫల్దారీ కబాబ్స్ అన్నిట్లో వాడే ఈ అరటికాయని మనం పచ్చిది కోసుకొని మనం చేసుకున్నాం. మరి సగం అది ఇటు పక్కన మన సలాడ్ సగం. చాలా హెల్తీ ప్లేట్ మీకోసం రెడీ చేశాను. మరి రెండింటిని టేస్ట్ చేసేద్దాం. మిక్స్ వెజిటేబుల్ అరటికాయతో పొడిమాస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొబ్బరి నూనె వేసి తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు వేసి తరువాత తరిగిన ఎండు కొబ్బరి, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి లైట్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసిన అరటి పండుని ముక్కలుగా కట్ చేసి దాన్ని చూపించిన విధంగా చేత్తో పొడిలా చేసి మనం చేస్తున్న ఈ మిశ్రమంలో వేసి తర్వాత కొంచెం నీళ్లు కూడా జల్లి కుక్ అయిన తర్వాత ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మిరియాలు వేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కుక్ చేసుకోవాలి. దీంతో పాటు వడ్డించుకోవడం కోసం జాంకాయ పొప్పడి పండుతో సలాడ్ చేయడానికి ముందు 2 ఫ్రూట్స్ కట్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ జ్యూసు, తేనె, ఆవాల పేస్ట్, కొంచెం ఉప్పు వేసి వీటిని కలుపుకొని రెండింటిని చక్కగా సలాడ్ రూపంలో ఒకటి కుక్డ్ అన్‌కుక్డ్ రూపంలో వడ్డించుకొని చాలా హెల్తీగా తిని ఎంజాయ్ చేయండి।